పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను సస్పెండ్ చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ధర్మాసనం ఉత్తర్వులపై ఏపీ ఎన్నికల సంఘం అప్పీల్పై కాసేపట్లో డివిజన్ బెంచ్ విచారణ జరపనుంది. హౌస్ మోషన్ పిటిషన్ పై అత్యవసరంగా విచారణ జరపాలని ఎస్సీసీ తరపు న్యాయవాది అభ్యర్థించారు. దీన్ని పరిగణలోనికి తీసుకున్న న్యాయస్థానం ఉదయం 10:30కు విచారణ జరుపుతామని పేర్కొంది. దీంతో డివిజన్ బెంచ్ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సింగిల్ జడ్జి ఉత్తర్వులు చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, ఎన్నికల ప్రక్రియ అమల్లోకి వచ్చాక హైకోర్టు జోక్యం చేసుకోజాలదని ఎస్సీసీ తన అప్పీల్లో పేర్కొంది. ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఎవరూ ప్రశ్నించలేరని, పూర్తయిన తర్వాత మాత్రమే సవాల్ చేయవచ్చని 2000వ సంవత్సరంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపింది. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణలో రాజ్యాంగంలోని 226 అధికరణ మేరకు కోర్టుల విచారణాధికారం పరిమితమైందని తెలిపింది. కరోనాపై ప్రభుత్వ వివరణ పరిగణలోనికి తీసుకోవడంలో ఎస్సీసీ విఫలమైందంటూ సింగిల్ జడ్జి పొరపాటు పడ్డారని డివిజన్ బెంచ్ కు దాఖలు చేసిన అప్పీల్లో పేర్కొంది ఎస్సీసీ. వ్యాక్సినేషన్ ప్రక్రియ వివరాలు ఏమీ లేకుండా విచారణ దశలో ఆ నిర్ణయానికి రావడం సరికాదని, ఎస్సీసీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన ఆధారాలు కోర్టు ముందున్నాయని తెలిపింది. రాజస్థాన్, కేరళ, కర్ణాటక హైకోర్టులు స్థానిక సంస్థల ఎన్నికల నిలుపుదలకు నిరాకరించాయని, ఈ విషయాన్ని సింగిల్ జడ్జ్ పరిగణలోనికి తీసుకోవాల్సిందని తెలిపింది. వీటన్నింటి దృష్ట్యా హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలంటూ ఎస్సీసీ పిటిషన్లో పేర్కొంది. మరోవైపు కాసేపట్లో ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ ను కలవనున్నారు. పంచాయతీ ఎన్నికల వివాదంపై గవర్నర్ కు వివరించనున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, థ్యాంక్ యూ మాధవి. ఏదైతే ఉందో, ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జరుగుతున్న పరిణామాలను కూడా చాలా ఆసక్తికరంగా మారాయి. నిన్న ప్రభుత్వం తరపు కూడా అడ్వకేట్ జనరల్ పూర్తిగా వాదనించిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ అయితే రిలీజ్ చేసిన ఎన్నికల షెడ్యూల్ని కొట్టివేసిన పరిస్థితి తెలిసిందే. సో ఇదే నేపథ్యంలో నిన్న ఎన్నికల సంఘం తరపు అడ్వకేటు అశ్విన్ కుమార్ కూడా హౌస్ మోషన్ దాఖలు చేశారు. ఈ రోజు ఉదయం 10:30 గంటలకి హౌస్ మోషన్పై విచారణ జరగంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఉందో, హౌస్ మోషన్లో ఇటు అశ్విని కుమార్ వినిపించే వాదనలు ప్రధానంగా చూసుకుంటే ఎక్కడైతే ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించిన విషయాల్లో న్యాయస్థానాలు ఎక్కడ జోక్యం చేసుకోలేదంటూ కూడా ఆయన వాదనలు వినిపించినారు. దీన్ని ఉదహరిస్తూ గతంలో ఏదైతే ఉందో, పశ్చిమ బెంగాల్లో కావచ్చు, ఇటు కేరళలో కావచ్చు, స్థానిక సంస్థాగత ఎన్నికలలో తాము జోక్యం చేసుకోమంటూ కూడా సుప్రీంకోర్టు కూడా ఇచ్చిన తీర్పుల్ని ఆయన ఆధారంగా చేసుకొని ఈరోజు వాదనలు వినిపించినారు. ఒక రెండవ అంశం ఏంటంటే, ప్రధానంగా ఏదైతే ఉందో, గతంలో హైకోర్టులోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసిన పరిస్థితి. సో ఆ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ఆధారం చేసుకొని రెండవ బెంచ్ అవుతుందంటే ధర్మాసనం, ద్విసభ్య ధర్మాసనం పూర్తిగా ఎన్నికల సంఘాన్ని ఎందుకు మీరు రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించలేదంటూ కూడా హైకోర్టు నిలదీసిన పరిస్థితి. సో దీన్ని ఆధారంగా చేసుకొని మేము ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ని రిలీజ్ చేసామంటూ కూడా ఎన్నికల సంఘం తరఫున న్యాయవాది ఈరోజు వాదనలు వినిపించున్నారు. ఒకసారి ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేస్తే ఇక ఖచ్చితంగా ఎలక్షన్స్ జరిగి తీరాల్సిందే. దానిలో న్యాయస్థానాలు ఎటువంటి జోక్యం చేసుకోవు. దీనికి ఉదాహరణే గతంలో పొరుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న పరిణామాలని కూడా ఈరోజు ఉదాహరిస్తూ వాదనలు వినిపించనున్నారు. మరోవైపు ఈరోజు 11:30 గంటలకి నిమ్మగడ్డ రమేష్ కుమార్, రాష్ట్ర ఎన్నికల సంఘం నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎవరైతే కమిషనరో, ఆయన రాజ్భవన్లో గవర్నర్ కూడా కలవనున్నారు. నిన్న జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా, అంటే ఏ విధంగా అయితే రాష్ట్రం ఎన్నికల సంఘం రిలీజ్ చేసినటువంటి ఎన్నికల షెడ్యూల్ని హైకోర్టు తోసిపుచ్చిందో దానికి కారణాలను వివరిస్తూనే, మరోవైపు ఏ పరిస్థితుల్లో ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసింది, దానికి ఉన్నటువంటి అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితులు రాష్ట్రంలో ఎలా ఉన్నాయి అనేది కూడా పూర్తి స్థాయిలో ఇటు గవర్నర్ కూడా వివరించనున్నారు. ఏదైతే ప్రభుత్వం చెప్పుకొస్తుందో, వ్యాక్సిన్ ప్రక్రియలో భాగంగానే తాము ఎన్నికలు, అంటే సాధారణటువంటి ఎన్నికలు మేము నిర్వహించలేబోతున్నామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న పరిస్థితి. ప్రజల ప్రాణాల ముఖ్యం కానీ తమకు ఎన్నికలు కాదంటూ కూడా ప్రభుత్వం ఏదైతే తెర మీదకు తీసుకొస్తున్నటువంటి అంశం ఉందో దాని గురించి పూర్తిగా ఇటు గవర్నర్కి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ అయితే వివరించనున్నారు. అదే నేపథ్యంలో ఈరోజు హౌస్ మోషన్ కూడా ఎన్నికల సంఘం తరపు న్యాయవాది అశ్విని కుమార్ కూడా మూవ్ చేసిన పరిస్థితి. ప్రధానంగా నిన్నటి రోజు
రోజున ఆయన పూర్తిగా వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వద్దంటూ కూడా ఆయన హైకోర్టును కూడా కోరిన పరిస్థితి ఏదైతే ఉందో, వెకేషన్ బెంచ్ లో సింగిల్ బెంచ్ లో ఉన్నటువంటి న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో గంగారావు, దీనిపై పూర్తిగా అంటే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి. దీన్ని ఈ రోజు ఆయన సవాల్ చేస్తూ అప్పీల్ చేస్తూ మరో హౌస్ మోషన్ అంటే పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని హౌస్ మోషన్ ప్రకల్పంగా ఈ రోజు పూర్తిగా దీనిపై వాదనలు కూడా వినిపించున్నారు. హైకోర్టు కూడా దీన్ని స్వీకరించింది. ద్విసభ్య ధర్మాసనం మరికొద్దిసేపట్లో కూడా ఈ హౌస్ మోషన్ పిటిషన్పై పూర్తిగా విచారణ జరపనున్నారు. విచారణలో భాగంగా అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఎస్సీసీ తరఫున అశ్విని కుమార్ పూర్తి స్థాయిలో వాదనలు వినిపించనున్నారు. పూర్తిగా ఏదైతే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏదైతే ఉన్నాయో, ప్రభుత్వం చెప్పుకొస్తున్నటువంటి ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో, ఇటు రాష్ట్రంలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించకుండా ఉండేందుకు ప్రభుత్వం చూపుతున్నటువంటి సాక్ ఏదైతే ఉందో, దీనిపై పూర్తిగా ఆయన బలమైనటువంటి వాదనలు వినిపించడంతో పాటు గతంలో పొరుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఏదైతే ఉన్నాయో, స్థానిక సంస్థాగత ఎన్నికల విషయాల్లో ఇటు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో హైకోర్టును కూడా ఆశ్రయించిన పరిస్థితి. సో ఇటు హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, గత పొరుగు రాష్ట్రాల్లో తాము సాధారణ సంస్థాగత ఎన్నికల్లో జోక్యం చేసుకోమంటూ చెప్పిన పరిస్థితుల్ని ఈరోజు ఆయన ఉదహరిస్తూ బలమైన వాదనలు వినిపించినారు. తర్వాత హౌస్ మోషన్ తర్వాత ధర్మాసనం ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే పూర్తి స్థాయిలో ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారిన అంశాలు మాధవి.